వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను చార్మర్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇక ఇక్కడ అమ్మవారిని చాలా అందంగా అలంకరించారు న్యూ ఇయర్ సందర్భంగా. నమోస్తుతే మధుర సుభాషిణి నమోస్తుతే మాధవి సుందరి సోమ సహోదరి ఆదిలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే మధుర సుభాషిణి నమోస్తుతే మాధవి సుందరి సోమ సహోదరి ఆదిలక్ష్మి నమోస్తుతే స్వరూపిణి ముక్తి ప్రదాయిని ఆదిలక్ష్మి నమోస్తుతే సురముని పూజిత నమోస్తుతే సరసిజనిలయా నమోస్తుతే ముగ్ధ స్వరూపిణి ముక్తి ప్రదాయిని ఆదిలక్ష్మి నమోస్తుతే సుగాత్రి నమోస్తుతే సాగర పుత్రి నమోస్తుతే సేవిత కామిత శుభవరదాయిని ధాన్యలక్ష్మి నమోస్తుతే సస్య సుగాత్రి నమోస్తుతే సాగర పుత్రి నమోస్తుతే సేవిత కామిత శుభవరదాయిని ధాన్యలక్ష్మి నమోస్తుతే ఇక ఇక్కడ అమ్మవారి విశిష్టతను వివరించడానికి మనతో ఉన్నారు ఆర్తి గారు. వారి మాటల్లోనే ఈ ఆలయ ప్రత్యేకతను తెలుసుకుందాం. నమస్తే ఆర్తి గారు. మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యు. మేడం చూస్తే కానీ ఇది చాలా ఫేమస్ టెంపుల్ కదా, సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ టెంపుల్? సుమారు 200-300 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అండి. మా కుటుంబంలో వంశ పారంపర్యంగా మేము ఒక 200 సంవత్సరాల నుంచి, అంటే మా జనరేషన్స్ నుంచి మేము టెంపుల్కి సేవ చేస్తూ ఉంటున్నాము, ఈ టెంపుల్కి మేనేజ్ చేస్తూ వస్తున్నామండి. ఇంకా వచ్చేసి మనకు ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే, సంవత్సరంలో జరిగే అన్ని పండుగలు అన్నమాట, దీపావళి అందరికంటే భవ్యంగా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు నూతన సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఉగాది, నవరాత్రులు, శ్రీరామనవమి, ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ. బోనాల ఉత్సవాలు, ఆషాఢ బోనాలు, తర్వాత వచ్చేసి మళ్ళీ చైత్ర నవరాత్రులు, దీపావళి, ఇలా అని సంవత్సరం మొత్తంగా మనము అన్ని వేడుకలు ఇక్కడ, అన్ని పండుగలు మంచిగా ఘనంగా జరుపుకుంటాము. ఇంకా మీరు చూస్తూనే ఉంటారు ఇక్కడ లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారండి. ఓకే, అంటే సుమారు 200 ఇయర్స్ బ్యాక్ అన్నారు కదా, సో ఫస్ట్ ఎలా ఉండిందండి ఈ టెంపుల్? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అండి మీరు చూస్తారు కింద అమ్మవారి చిన్న విగ్రహాలు ఉన్నాయండి. ఫస్ట్ దానికి పూజ చేసేవారు, తర్వాత అవి కొంచెము ఇక్కడ క్లాషెస్ వల్ల కొంచెం డ్యామేజ్ అయిన తర్వాత అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠింప ప్రాణ ప్రతిష్ఠ చేసాం. ఓకే, అంటే ఫస్ట్ ఉన్న విగ్రహం అక్కడే ఉందండి? ఉందండి, పూజలు జరిపిస్తూ ఉంటాం అక్కడ. ఓకే అండి, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజార్లు మీ వంశం వారే? మా వంశం వారే అండి. ఈ టెంపుల్ స్టార్టింగ్ నుంచి, టెంపుల్ ఎప్పుడైతే ప్రతిష్ఠ జరిగిందో అప్పటి నుంచి మా వంశ పారంపర్యంగా మా తాతలు, ముత్తాతలు, అలా అందరూ జనరేషన్ వైజ్గా ఇక్కడ పూజలు చేస్తూ వస్తున్నామండి. ఓకే, అన్ని ఫెస్టివల్స్కి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ? ప్రతి పండుగకి స్పెషల్గా ఏదైనా ఇక్కడ డెకరేషన్ పూజలు అన్నీ జరుగుతుంటాయి. అందరికంటే విశిష్టంగా వచ్చేసి ఇక్కడ దీపావళికి అమ్మవారి ఖజానాన్ని పంచుతామండి అందరికీ. అది టెంపుల్కి అందరికంటే ఎక్కువ, అంటే భక్తులకి శ్రద్ధ అన్నమాట. ఇక్కడ వచ్చి దీపావళి రోజు ఆ ఖజానా అందుకుంటే ఆ సంవత్సరం అంతా వాళ్ళకి, వారికి మంచిగా జరుగుతుందని వాళ్ళకి నమ్మకం.
ట్విన్ సిటీస్ నుంచి వస్తూ ఉంటారు కదా అండి. ట్విన్ సిటీస్ ఇంకా అవుట్ ఆఫ్ టౌన్, అవుట్ ఆఫ్ సిటీస్ నుంచి కూడా ప్రత్యేకంగా దీపావళి ఇక్కడికి అమ్మవారి దర్శనం పొందడానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇంకా అంటే పండుగలప్పుడు ఎటువంటి పూజలు జరుగుతాయండి ఇక్కడ? ఇక్కడ ప్రాతకాలం వచ్చేసి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. తర్వాత అమ్మవారికి అభిషేకం తర్వాత అర్చన, ఆరతి తర్వాత మార్నింగ్ 7:00 ఆరతి జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా రెగ్యులర్గా భక్తులకు దర్శనం ఓపెన్ ఉంటుందండి. ఆరతి చాలా స్పెషల్ అని చెప్తూ ఉంటారు కదా, దాని గురించి. అవును, ఇక్కడ ప్రతిరోజు వచ్చేసి అమ్మవారికి మార్నింగ్ 7:00 ఆరతి జరుగుతుంది. సాయంత్రం కూడా 7:00 అమ్మవారికి ఆరతి జరుగుతుంది. అదే వచ్చేసి ఫ్రైడే రోజు అయితే 5 times 5 అమ్మవారికి ఆరతి జరుగుతుంది. పొద్దున్న వచ్చేసి 7:00 ఫస్ట్ ఆరతి జరుగుతుంది, తర్వాత 12:00 ఆరతి జరుగుతుంది, ఈవినింగ్ 7:00, 9:00, తర్వాత నైట్ 11:00 ఆరతి జరిగించి అప్పుడు టెంపుల్ ముగిస్తారండి. ఓకే అండి, ఎటువంటి అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు? అమ్మవారికి అయితే ఇక్కడ మీరు కట్టే చావలు ఏమంటారు తెలుగులో, పులిహోర ఎక్కువగా పెడుతూ ఉంటారు. అమ్మవారి అంటే మిగతా అమ్మవారి లాగానే ఇక్కడ అమ్మవారి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి కదా. ఓకే, బోనాల ఉత్సవం గురించి చెప్పండి. బోనాల ఆషాఢ బోనాల జాతర చాలా ఘనంగా జరుగుతుంది. భక్తులందరూ అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి వేలలో తరలి వస్తూ ఉంటారండి. వాళ్లకు మంచిగా మేము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ డే బోనాల జాతర ఇక్కడ పెద్ద ఊరేగింపు వస్తుంది. ఆ వచ్చే ఉమ్మడి దేవాలయంలో ఊరేగింపుకి మేము అందరం ఇక్కడ ఘనంగా అందరము ఒక దగ్గర వచ్చి స్వాగతం పలుకుతామండి. చూస్తే కానీ న్యూ ఇయర్కి చాలా గ్రాండ్గా డెకరేషన్ చేస్తారు కదా, సో దీని గురించి చెప్పండి. న్యూ ఇయర్కి నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఇంకోటి వచ్చేసి భక్తులు చాలా నూతన సంవత్సరం వాళ్ళకి మంచిగా జరగాలని, లక్షలు ఇక్కడ దర్శనానికి వస్తారని మాకు మా ఇష్ట ప్రకారంగా మాకు అయినంత వరకు చాలా మంచిగా అమ్మవారికి డెకరేషన్ చేసాము. గుడిని చారో మొత్తం మంచిగా డెకరేట్ చేసాము. అమ్మవారి అలంకరణ కూడా మీరు చూస్తే ఇవాళ చాలా దివ్యంగా భవ్యంగా ఉంది. అదే భక్తులందరికీ దర్శనం చేస్తున్నాము. అంటే ఈ రోజు హారతికి చాలా స్పెషాలిటీ ఉందంట కదా. అవునండి, మార్నింగ్ అభిషేకం అర్చన చేసిన తర్వాత 7:00 అమ్మవారి ఆరతి చాలా భవ్యంగా జరిపించాము. ఇంకోటి వచ్చేసి ఇక్కడ అమ్మవారి ఆరతి మా పంతులు గారు తన స్వయంగా రచించారు అమ్మవారి గారి కోసం ఆరతి. ఇప్పుడు మేము ఆ పంతులు గారు రచించిన ఆరతియే చేస్తున్నాము. ఓకే అండి, అమ్మవారికి. ఓకే, భాగ్యలక్ష్మి అమ్మవారు మీకెంత స్పెషల్ అండి? మా అమ్మవారు ఎంత స్పెషల్ అంటే ఇలా వర్డ్స్లో చెప్పుకోలేము. మా లైఫ్లో మా ట్రస్టీ ఫౌండర్ ఫ్యామిలీకి అందరికీ ఉన్నది అంటే మా సర్వస్వం అమ్మవారే, ఇంకా దానికంటే ఇంకా ఎక్కువగా ఏం లేదు మాకు. వచ్చే భక్తులు ఏం చెప్తూ ఉంటారు? భక్తులు చాలా ఆనందంగా దర్శనం చేసుకుంటారు. ఆ దివ్యమైన అమ్మవారి అలంకరణ చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. చాలా ప్రసన్నత వాళ్ళకు, చాలా హ్యాపీనెస్ అవుతుందండి. మేడం చెప్పండి, భాగ్యలక్ష్మి అమ్మవారు డెకరేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, అన్ని ఆలయాలకల్లా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సో ఈ ఫ్లవర్స్ని ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు, డెకరేషన్కి ఎటువంటి జాగ్రత్తలు? ఫ్లవర్స్ అయితే మేము రెగ్యులర్గా ఇక్కడ డెకరేషన్ వాళ్ళంతా ముంబై నుంచి ఢిల్లీ నుంచి సమ్టైమ్స్ అలా డెకరేషన్ వాళ్ళు చేంజ్ చేస్తూ అప్పుడప్పుడు అలా ఉంటామండి. అమ్మవారి అలంకరణ వచ్చి మా పంతులు వాళ్ళు చేస్తారు, వాళ్ళే చేస్తూ ఉంటారండి, చాలా మంచిగా చేస్తారు. ఖజానా అనేది ప్రత్యేకంగా ప్రతి ఒక్క భక్తుడికి పంచబడుతుంది. ఆ ఖజానా యొక్క విలువ మహాత్మ్యం ఏంటంటే సాయంత్రం ఆరతి అవ్వగానే ప్రతి ఒక్క భక్తుడికి అమ్మవారి ఖజానా ఇవ్వడం జరుగుతుంది. వారు తమ వ్యాపార సంబంధించిన కానీ ఇంట్లో కానీ పూజలు కానీ పెట్టుకుంటారు. ఈ ఖజానా 3, 4, 5 రోజుల వరకు ఇవ్వబడుతుంది. లక్షలాది భక్తులు విచ్చేస్తారు, విచ్చేసిన ప్రతి భక్తుడికి ఈ ఖజానా ఇవ్వబడుతుంది. అదేవిధంగా దేశం నుండి కాకుండా ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తూనే ఉంటారు, తమ గొంతెమ్మ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. ఈ దీపావళి కాకుండా దసరా నవరాత్రి, చైత్రమాసం నవరాత్రి, వరలక్ష్మి వ్రతం కూడా ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణలో ఏదైతే బోనాల పండుగ ఉందో రాష్ట్ర పండుగ, ఈ బోనాల పండుగకి అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రతి ఒక్క విచ్చేసిన బోనం విచ్చేసిన ప్రతి ఒక్క భక్తురాలికి టెంపుల్ ట్రస్టీ వారు మంచిగా రిసీవ్ చేసుకొని తెల్లారి ఏదైతే భాగ్యనగర ఉత్సవ సమితి మహా ఊరేగింపు వస్తుందో ఆ ఊరేగింపుని ట్రస్టీ అందరూ రిసీవ్ చేసుకొని ఘనంగా పండుగలు నిర్వహించుకుంటారు. అంతేకాకుండా గొంతెమ్మ కోరికలను తీర్చే అమ్మవారు ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు. ఓకే అండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? నేను గత 20-22 సంవత్సరాల నుండి వస్తున్నానండి. మీ అనుభవాలు చెప్పండి. నాకు ప్రత్యేకంగా నేను కోరికలు
గుంతెమ్మ కోరికలు, అమ్మవారు ప్రతి ఒక్క కోరిక నెరవేర్చిందండి. నాకు ఎప్పటి నుంచి వస్తున్నానండి ఈ టెంపుల్కి? నేను 22 సంవత్సరాలు అయిపోయిందండి. మా బాబాయ్ చెప్తూ ఉండేవారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం అని చెప్పేసి. ఏదైతే ఖజానా అని చెప్తున్నాను నేను, భాగ్య లక్ష్మి అమ్మవారిది. ఇది ఖజానా అండి, కాయిన్. ఇది ప్రతి ఒక్క భక్తుడికి దీపావళి రోజు సాయంత్రం 7 గంటల ఆరతి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇది వారం రోజుల పైచిలుకు రోజులు ఇవ్వడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కంప్లీట్ అమ్మవారి పేరుతో మినార్ ఉంటుందండి. ఈ కాయిన్ విశిష్టత చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది ప్రతి ఒక్క భక్తుడు వచ్చి తీసుకుంటారు. సహనంతో ఎంత లైన్ ఉన్నా కానీ నించుండి ఈ ప్రసాదాన్ని తీసుకొని వెళ్తారు ప్రతి సంవత్సరం. అంటే చదువుల విషయంలో అమ్మవారు చాలా ఎక్కువగా దయ చూపుతారని కూడా చెప్తూ ఉంటారు కదా, సో దాని గురించి చెప్పండి. చదువుల విషయంలో మాత్రం మా కజిన్ ఉన్నాడు, తను మంచి న్యాయవాది అయ్యాడు, అమ్మవారిని నమ్ముకుంటారు వారు. మా బాబాయ్ కొడుకు కూడా ఉన్నాడు, తను కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, మెడిసిన్ చేస్తుంది పాప. వారు కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ప్రతి నా ఫ్రెండ్స్ అయితే మిత్రులు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో బాధపడ్డారు, అమ్మవారిని దర్శించుకో వచ్చి నీ కోరిక నెరవేరుస్తుందంటే, తనైతే స్వయంగా వచ్చి నా ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉన్నాడు, తను పని అయిపోగానే వచ్చి స్వయంగా దర్శనం చేసుకొని వెళ్ళాడు. తను ట్విన్ సిటీస్లో ఉన్న భక్తులకి ఇక అమ్మవారిని దర్శించుకోవాలని దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అమ్మవారిని స్వయంగా కొలుచుకోండి, తమ యొక్క గొంతెమ్మ కోరికలను తీర్చుకోండి. సో చూసారు కదా అమ్మవారి మహాత్యాన్ని, భక్తుల మనోభావాల్ని. ఇక మీరు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలని, మీ జీవితంలో ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం.